నెల్లూరు జిల్లా నాయుడుపేట నందు కిరాణా షాప్ వారికి స్టాంపులకు సంబంధించిన క్యాంపులు జనవరి ఫిబ్రవరి నిర్వహించాల్సి ఉండగా కరోనా వల్ల క్యాంపులు నిర్వహించలేకపోయారు. ఈ సందర్భంగా లీగల్ మోట్రాలజీ శాఖ నాయుడుపేట కిరాణా మార్చెంట్ షాప్ వారికి 10 రోజులు టైం ఇవ్వడం జరిగింది. మరికొందరికి ఫైన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా లీగల్ మెట్రాలజీ శాఖ ఇన్స్పెక్టర్ సాయి శ్రీకర్ మాట్లాడుతూ గతంలో జనవరి ఫిబ్రవరిలో క్యాంపులు పెట్టి స్టాంపులు వేయడం జరిగిందని కరోనా వల్న క్యాంపు నిర్వహించలేకపోయాము కావున కిరాణా షాప్ యజమాని 10 రోజుల లోపు స్టాంపులు వేసుకోవాల్సిందిగా చెప్పారు. మరికొంతమందికి ఫైన్ కూడా వేసామని అన్నారు. ఈ సందర్భంగా కిరాణా మర్చెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ మోహన్ రావు మాట్లాడుతూ లీగల్ మెట్రాలజీ శాఖ ఇన్స్పెక్టర్ సాయి శ్రీకర్ మాకు స్టాంపులు 10 రోజులు టైం ఇవ్వడం జరిగింది. వారికి కృతజ్ఞతలు, మా యూనియన్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. నాయుడుపేట నెల్లూరు జిల్లా నాయుడుపేట అధ్యక్షుడండి. నా పేరు మోహన్ రావు. ఈరోజు గూడూరు డివిజన్ నుంచి రేషన్ మెజర్మెంట్స్ ఇన్స్పెక్టర్ గారు సాయి శ్రీకర్ గారు రావడం జరిగింది. గతంలో జనవరి ఫిబ్రవరిలో చేయాల్సిన క్యాంపింగ్ ప్రతిసారి క్యాంపింగ్ పెట్టేవాళ్ళు, అది ఊరూరు చూసుకున్న లేట్ అయినందువల్ల మార్చిలో కరోనా వల్ల కొంచెం ఇబ్బందులు పడి దానిపై వాయిదా వేయబడి జరిగింది. ఈరోజు ఇన్స్పెక్షన్కి వచ్చారు సార్. గతంలో చెప్పిన మాట మేరకు అసోసియేషన్ తరఫున చిల్లరంగలందరికీ ఎగ్జిబిషన్ ఇవ్వడం జరిగింది. 10 రోజుల్లో స్టాంపింగ్ వేయించుకోవాలని చెప్పినారు. ప్లస్ ఎంఆర్పి రేట్లకు మించి ఎవరు అమ్మొద్దని మా అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్క వ్యాపారస్తుడికి విన్నవించుకుంటున్నాను. మా ఎయిడ్స్ అండ్ మెజర్మెంట్స్ ఇన్స్పెక్టర్ గారి మేరకు మా తరఫున మాకు ఎగ్జిబిషన్ ఇచ్చే సౌహృదయంతో మాకు 10 రోజులు టైం ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు రాయుడుపేటలో ఎవరెవరు స్టాంపింగ్ చేసుకోవాలన్నారు, ఎవరు చేసుకోలేదు అనేది తనిఖీలు చేయడానికి వచ్చాము. ఇందులో భాగంగా చాలా షాపులు చూస్తే ఇంకా తనిఖీలు చేసుకోకుండా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే గతంలో మేము వచ్చి క్యాంప్ సెంటర్స్ పెడతాము, క్యాంప్ సెంటర్స్లో మీరు అందరూ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పడం వల్ల చాలామంది స్టాంపింగ్ చేయించుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళతో మాట్లాడి ఈ కరోనా ఉన్న దృష్ట్యా స్టాంపింగ్ సెంటర్స్ అయితే పెట్టడం జరగదు, షాప్ టు షాప్ వచ్చి మేమే స్టాంపింగ్ చేస్తాం. కాబట్టి ఒక 10 రోజుల్లో మీరు అందరూ చలానాలు సబ్మిట్ చేస్తే అందరికీ వచ్చి ఈ మంత్ ఎండింగ్ లోపల అందరూ స్టాంపింగ్ చేస్తామని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు అయితే 15 షాపులు చెక్ చేశామండి. ఈ సెంటర్లో కాదు, అక్కడ గాంధీ బొమ్మ సెంటర్ ఉంది కదా, అక్కడ చెక్ చేశాము. అక్కడ ఎవరు ఏమన్నా వాళ్ళందరికీ మళ్ళీ స్టాంపింగ్ చేయడం జరిగింది. ఫైన్ చేశామండి, 10 మెంబర్స్కి చేశాము. సుమారు ఎంత ఫైన్ వేసి సార్? 10 మెంబర్స్కి 3000 ఫైన్.